రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. రష్యా సేనలు కీలక నగరాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నాయి. ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన ఖర్కివ్లోకి రష్యా దళాలు ప్రవేశించాయి. మరో నగరం నోవా ఖకౌనుకాకు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి. రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ దళాలు గట్టిగానే ఎదుర్కొంటున్నాయి. కీవ్ను సమీపించి 2 రోజులైనా ఇప్పటికీ ముందడుగు వేయలేకపోయాయి రష్యా దళాలు. కీవ్కు 20 మైళ్ల దూరంలో మోహరించిన రష్యా ఆర్మీని ఉక్రెయిన్ ఫోర్స్ నిలువరిస్తోంది. రష్యాతో పోరులో ఉక్రెయిన్కు అమెరికా సహా పలు దేశాలు ఆయుధాలు పంపుతున్నాయి. ఉక్రెయిన్కు యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ను పంపిస్తామని అమెరికా ప్రకటించింది. స్ట్రింజర్ క్షిపణులను ఉక్రెయిన్కు నెదర్లాండ్స్ సమకూర్చింది. జర్మనీ 1000 యాంటీ ట్యాంక్ రాకెట్లను 500 స్టింజర్ క్షిపణులను పంపిస్తోంది. రష్యా దాడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఉక్రెయిన్కు అండగా నిలిచారు ఎలన్ మస్క్. స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రారంభించి నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరిన్ని టెర్మినల్స్ ప్రారంభిస్తామన్నారు. రష్యా దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారీ ఎత్తున ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. దీంతో పోలాండ్ సరిహద్దుల్లో మైళ్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. 20 లక్షల మంది ఉక్రెయినర్లు పోలాండ్కు వలస వెళ్లిపోయారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని అడ్డుకునేందుకు అమెరికా పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్లు సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ స్విఫ్ట్ నుంచి రష్యా బ్యాంకులను తొలగించాయి. అటు యుద్ధానికి ముగింపు పలికి శాంతి స్థాపన కోసం చర్చలకు రావాలంటూ రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అంగీకరించింది. రష్యా ప్రతిపాదనను అంగీకరించినట్లు ఉక్రెయిన్ అధికార వర్గాలు ధృవీకరించాయి. భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరం చేసినా ఇప్పటికీ వేలాది మంది ఉక్రెయిన్లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఎంబసీ అధికారుల సూచనలో ఉక్రెయిన్ సరిహద్దుల వైపునకు భారతీయులు చేరుకుంటున్నారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్ గంగా పేరుతో కేంద్రం తరలింపు చేపట్టింది. బుకారెస్ట్, బుడాపెస్ట్లకు చేరుకున్న వారిని ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తున్నారు. 4 ఎయిర్ ఇండియా విమానాలు ఇండియాకు చేరుకున్నాయి. ఉక్రెయిన్, రొమేనియా సరిహద్దుల్లో భారతీయ విద్యార్థులు ఆగచాట్లు పడుతున్నారు. పట్టించుకునే వారు లేరని కావలికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని భానుమతి ఫోన్ ద్వారా మీడియాకు తెలిపింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా రప్పించేందుకు సర్కార్ కృషి చేస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్కు చెందిన పీజీ వైద్య విద్యార్థి సాయి కృష్ణతో ఆయన వీడియో కాల్లో మాట్లాడారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి వచ్చిన 250 మంది భారతీయులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఘన స్వాగతం పలికారు. క్షేమంగా తిరిగి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయ విద్యార్థుల్లో 2 ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. గుంటూరుకు చెందిన ప్రవీణ్, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కావ్యాలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో హునార్ హాట్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిషన్ రెడ్డి ప్రారంభించారు. భారతీయ కళలు, సంప్రదాయాలతో వివిధ రకాల వస్తువుల్ని ప్రదర్శిస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో కళారూపాలు తయారు చేసే వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశమే ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యమని అన్నారు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. గోవాలో ఎన్నికలు ముగియడంతో ఐపాక్ టీం తెలంగాణకు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎంతో భేటీ తర్వాత ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ గజ్వెల్లో పర్యటించారు. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా మల్లన్నసాగర్, తుక్కాపూర్ పంప్ హౌస్ ను ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ చూసొచ్చారు. కొండపోచమ్మ సాగర్ ను కూడా పరిశీలించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాపై వ్యవహరిస్తున్న తీరును దారుణంగా తప్పుపట్టారు. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలే కానీ పర్సనల్ గా టార్గెట్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు అంటూ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలోనే అత్యధిక శాతం రైతులు ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్కసుమన్, పీసీసీ చీఫ్ రేవంత్ ను కమేడియన్ గా బాల్కసుమన్ అభివర్ణించారు. ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నోరు పారేసుకుంటున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. విశాఖ ఏజెన్సీ మాడగడ పంచాయతీ వంతమూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు సివేరి దోన్ను దొర ఆధ్వర్యంలో పెదలబుడు మేజర్ పంచాయతీకి చెందిన 100 మంది గిరిజనులు టీడీపీలో చేరారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు ఎలా వినియోగించారన్న దానిపై బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. వనరులు అమ్మేస్తూ అప్పులు ఎలా చేయాలన్న ఆలోచనలో ఉండడం దిగజారుడుతనమని కామెంట్ చేశారు. హైదరాబాద్ లో నదుల పరిరక్షణపై జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. 300 కిలోమీటర్లు గోదావరి నది జీవనదిగా మారిపోయిందన్న ఆయన, అభివృద్ది కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. మన ముఖ్యమంత్రి నదికి కొత్త నడక నేర్పారన్నారు. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వట్టి వసంతకుమార్, బోండా ఉమా సహా కాపు నేతలు సమావేశమయ్యారు. సామాజికంగా ఆర్థికంగా కాపులు ఎదగడానికి రాజకీయ ప్రత్యామ్నాయం ముఖ్యమనే భావనతో ఈ సమావేశంలో దీనిపై కీలకంగా చర్చ జరిపారు. బహుజనులను కలుపుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. గుంటూరులో రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి కాపు నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో ప్రతి జిల్లాలో సమావేశం నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కొందు మురళీమోహన్ ఆధ్వర్యంలో రేగిడి మండలం ఉనుకూరు గ్రామానికి చెందిన 100లాది కార్యకర్తలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, విజనున్న నాయకుడు కావాలని కోరుకుంటున్నారని మురళీమోహన్ తెలిపారు. మర్కాపురం జిల్లా సాధనకై జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిలే నిరాహార దీక్షలు 19వ రోజుకు చేరుకున్నాయి. వంటద్దు పనుల యూనియన్, చక్కార రిక్షాల కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. విద్యావంతులు, ఉద్యోగులు జిల్లా కోసం పోరాడాలని మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేయడం సరికాదన్నారు. టీచర్ల న్యాయమైన హక్కుల కోసం ముందుండి నడుస్తానని తేల్చి చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలతో జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. పార్టీ బలోపేతం, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సమీక్షించారు. బీజేపీని చూసి భయపడుతున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ కొత్త ఆట మొదలు పెట్టారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పరిధి ఆనందీనగర్ లో చెత్తను సేకరిస్తూ ఉండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రోజువారీ చెత్తను సేకరించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా తుంగతుర్తి వద్ద శిక్షణ విమానం కూలిన ఘటనపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన డీజీసీఏ సాంకేతిక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి పలు కీలక ఆధారాలు సేకరించింది. స్థానికుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. విశాఖలో భారత నౌకాదళం ఆధ్వర్యంలోని మిలాన్ 2022 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విదేశీ బృందాలు భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఆపరేషనల్ డెమో, లేజర్ షోలు జరుగుతున్నాయి. ప్రపంచానికి బాధ్యతాయుతమైన సముద్ర శక్తిగా భారత్ ని చూపడం లక్ష్యంగా మిలాన్ 2022 నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేటలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోయిందని మనస్తాపం చెందిన కొడుకు చెరువులో దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు యాలాల మండలం బెన్నూరుకు చెందిన నరేష్ గా గుర్తించారు. శ్రీకృష్ణదేవరాయలు తరహాలో సీఎం కేసీఆర్ ఆలయాల నిర్మాణం చేస్తున్నారని అన్నారు అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. తర్వాత నూతన ఆలయాన్ని పరిశీలించారు. దేశ రాజకీయాల్లోనూ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి చిలకానగర్ బీరప్పగడ్డ శ్రీ తేనె లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. హుండీ పగలగొట్టి బంగారం వెండి ఎత్తుకెళ్లారు దొంగలు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి.
అనంతపురం జిల్లా పాలసముద్రంలో నకిలీ బంగారం ఇచ్చి 15 లక్షలు కొట్టేసిన ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. మొత్తం 5 గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి నుంచి 12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో రోడ్ల విస్తరణ కోసం షాపులు వ్యాపార సంస్థలు తొలగించారు అధికారులు. ముందస్తుగా నోటీసులు జారీ చేసి ఆక్రమణలు తొలగించారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే రేగా కాంతారావు. గీసరల్లి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 14.23 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టుతో 1153 ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది. రైతుల కోసం టీఆర్ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. భీమ్లానాయక్ సినిమా విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తప్పుపట్టారు ఎమ్మెల్యే రోజా. తన సినిమాతో జనసేన పార్టీని నిలబెట్టుకోవాలని ప్రయత్నించడం సరికాదని అన్నారు. ప్రతిదీ రాజకీయం చేయడం పవన్ కళ్యాణ్ మానుకోవాలని అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో దొంగలు భీభత్సం సృష్టిస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో 6 ఇళ్లలో దొంగతనం జరిగింది. ఓ వ్యాపారి ఇంట్లో 9.5 లక్షల నగదు, 15 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో 108 ఉద్యోగి రాము బ్లేడ్తో కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గత 9 ఏళ్లుగా ఈఎంసీగా పనిచేస్తున్నారు రాము. పై అధికారుల వేధింపులు తాళలేకే ఆత్మహత్యకు యత్నించినట్లు సూసైడ్ నోట్లో రాశారు. చికిత్స కోసం పొదలకూరు హాస్పిటల్కు తరలించారు. చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు భయభ్రాంతులకు గురి చేస్తుంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కేయపురం పరిధిలోని తాతిమాను గుట్టలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపిస్తున్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్లో నిరుద్యోగ నిరసన దీక్షకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. నీళ్లు నిధులు నియామకాల పేరిట తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయమే జరిగిందని అన్నారు. 2014లో 150,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. యువ తెలంగాణ పార్టీ నేతలను బీజేపీ స్టేట్ కార్యాలయంలోకి ఆహ్వానించే కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి కేసీఆర్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఒక్కరే తెలంగాణ తెచ్చారా, యువకులు సరదాగా ఆత్మబలిదానం చేసుకున్నారా అని విప్పులు జరిగారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తిక్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేస్తున్నారంటూ మహిళలు నిరసనకు దిగారు. 2019కే 90% పూర్తయిన పాలకొల్లు ఎన్టీఆర్ తిక్కో ఇళ్లను 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ఏపీలో ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలో పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగుల కేటాయింపు, పోస్టుల విభజనకు సంబంధించి మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేసింది. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. మంత్రి తలసానితో కలిసి ఆయన 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అన్ని పీహెచ్సీలు, ప్రాంతీయ ఆసుపత్రులు, బస్టాండ్లలోనూ పోలియో చుక్కలు వేశారు. భీమ్లానాయక్ సినిమా టికెట్లను కొందరు వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు బ్లాక్ లో అమ్ముకుంటున్నారని విమర్శించారు ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ప్రభుత్వం అధికారులను వాడుకుంటుందని విమర్శించారు. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే రైతులు బీజేపీ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బండి సంజయ్ రైతులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. అనంతపురం జిల్లా విరుపాపల్లిలో ఓబులయ్య అనే వ్యక్తిని అటవీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఓబులయ్య ఇంట్లో 2 కేజీల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని కళ్యాణదుర్గం పీఎస్కు తరలించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులను రావణ వాహనంపై ఊరేగించారు. హైదరాబాద్ రామచంద్రాపురం పీఎస్ పరిధి పోస్టాఫీసులో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 13న జరిగిన దొంగతనంలో 30 లక్షలకు పైగా నగదు చోరీ అయినట్లు ఫిర్యాదు వచ్చిందని అన్నారు. స్వీపర్ మహమ్మద్ జహీర్ దొంగతనం చేసినట్లు తెలిపారు.